నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. చారి గారు నమస్తే అండి. సార్, చారి గారు, మార్కెట్స్ అంతా ఇప్పుడు ఆల్ టైమ్ హైలైట్ వెళ్తున్నాయి. 80,000 మార్కెట్ టచ్ అయిపోయింది. అయితే చాలా మంది ఈ మధ్య మార్కెట్ క్రాష్ అవ్వబోతుంది అంటూ కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ రకరకాల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మార్కెట్ క్రాష్ అయ్యే సిచ్యువేషన్ వస్తే మరి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ముందుగానే? నేను చూసానండి, బాగా ఆర్టికల్స్ ఈ మధ్య అన్నీ వస్తా ఉన్నాయి. మార్కెట్ కుప్పకూలబోతుంది, మార్కెట్ క్రాష్ అవ్వబోతుంది, ఇలాంటివి అంటా ఉన్నారు. బట్ ఎవరు కూడా, నేను చూసిన దాంట్లో ఎక్కడ కూడా ఈ ఆర్టికల్స్ లో కూడా మరి ఏం చేయాలి, దానికి ఇన్వెస్టర్లు చేయాల్సింది ఏంటి అనేది మాత్రం ఎక్కడా చెప్పలేదు. సో మనం ఒక్కసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. సి, మార్కెట్ అనేది క్రాష్ అవ్వడానికి, అంటే సి మార్కెట్ అనేది క్రాష్ అనే వర్డ్ యూజ్ చేయడం కంటే మార్కెట్ డౌన్ ఫాల్, ప్రాబ్లీ నెక్స్ట్ ఒక 6 మంత్స్ లో 1 ఇయర్ లో వచ్చే చాలా ఈవెంట్స్ ఉన్నాయి, దాని వల్ల మార్కెట్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఎస్, అది డెఫినెట్ గా అవుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎంత క్రాష్ అవుతుంది, ఏ ఈవెంట్ కి ఎంత క్రాష్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టం. నాట్ ఈవెన్ వారెన్ బఫెట్ కెన్ సే దిస్. మీరు కావాలంటే మీరు ఒకసారి జస్ట్ బ్యాక్ వెళ్ళి చూడండి లాస్ట్ 2 ఇయర్స్ ది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏమన్నారంటే మార్కెట్ చాలా అద్భుతంగా పెరగబోతుందని ఈవెన్ పొలిటికల్ లీడర్స్ తో సహా చాలా మంది మార్కెట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. చాలా మంది చెప్తారు మార్కెట్ పెరుగుతుంది పెరుగుతుంది ఆలోచన. బట్ ఏమైంది, కంప్లీట్ రివర్స్ అయింది. ఈవెన్ 100% కాన్ఫిడెన్స్ ఉన్న ప్రిడిక్షన్ రాంగ్ అయిపోయింది. అట్లాగా చాలా ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అంతకుముందు బడ్జెట్ అప్పుడు ఏమన్నారంటే మార్కెట్ ఇవాళ డౌన్ అవుతుంది అన్న. ఆ రోజు చాలా ఇంక్రీజ్ అయింది మార్కెట్. అట్లా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి లాస్ట్ 2 ఇయర్స్ లో. ఎన్నో ఈవెంట్స్, యుఎస్ ఫెడరేట్ ఈవెంట్ అనుకోండి, అట్లా ప్రతి ఈవెంట్ కి ప్రిడిక్షన్స్ అన్ని, సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ప్రిడిక్షన్స్ అన్ని కూడా 70-75% ఆఫ్ ప్రిడిక్షన్స్ రాంగ్ వెళ్ళాయి. ఈ పాయింట్ని మనము గుర్తు తెచ్చుకోవాలి లాస్ట్ 2 ఇయర్స్ది. అలాగే సరే, నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్ లో కూడా సరే మార్కెట్ కరెక్షన్ అయ్యే ప్రిడిక్షన్స్ ఉన్నాయి, అవుతుందేమో, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సరే అవుతుందని అనుకుందాం. ఓకే, చాలా పెద్ద కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రిడిక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓకే, సరే అవుతుంది అనుకుందాం. వాట్ ఇన్వెస్టర్ హ్యాస్ టు డూ, ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, గత లాస్ట్ 10 ఇయర్స్ లో ఒక ఫండ్, అంటే 2013-14 టైంలో నేను ఫండ్ నేను చెప్పాను, కానీ ఒక ఫండ్ ఎవరైనా ఒక 10 లక్షల రూపాయలు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్లో, అది ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాలలో 10 లక్షలు కాస్త 1 కోటి రూపాయలు, వెరీ గుడ్ రిటర్న్ అనమాట. 10 లక్షలు 1 కోటి రూపాయలు అవ్వడం అనేది వెరీ గుడ్ రిటర్న్. మరి ఈ 10 సంవత్సరాలలో ఈ కరెక్షన్కి, ఈ పర్టికులర్ ఫండ్కి 10 టైమ్స్ రిటర్న్ ఇచ్చిన, అద్భుతంగా రిటర్న్ ఇచ్చిన ఫండ్కి చైనీస్ మార్కెట్ ఫాల్ క్రాష్ లేదా, లేదా క్రూడ్ ఆయిల్ లో టైం ప్రైస్ లేదా, లేదా డిమానిటైజేషన్ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మార్కెట్ కరెక్షన్ లేదా అందులో, లేదంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు దాని నుంచి వచ్చిన పరిణామాల వల్ల మార్కెట్ కరెక్షన్ అవుతుందని ప్రిడిక్షన్స్ లేవా అందులో, లేదా అన్నిటికంటే ప్రపంచంలోనే అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ వచ్చిన కోవిడ్ కరెక్షన్ లేదా అందులో. మరి ఇన్ని కరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫండ్స్, 10 లక్షలు పెడితే 50 లక్షలు 60 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చిన ఫండ్స్ ఇంత అద్భుతమైన రిటర్న్స్ ఎలా ఇవ్వగలిగాయి? ఎందుకంటే మార్కెట్ కరెక్షన్స్ ని పక్కన పెట్టి కామ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి రిటర్న్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మార్కెట్ కుప్పకూలబోతుంది, మార్కెట్ కరెక్షన్ అవ్వబోతుంది, క్రాష్ అవ్వబోతుంది అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ స్టేట్మెంట్ రాసే వాళ్ళు దీన్ని కొంచెం మార్చి రాయాలండి. మార్కెట్ కరెక్షన్ అవ్వబోతుంది, మార్కెట్ కుప్పకూలబోతుంది, ఇన్వెస్టర్స్ జాగ్రత్త అని రాయడం కంటే మార్కెట్ కరెక్షన్ అవ్వబోతుంది, క్రాష్ అవ్వబోతుంది, కుప్పకూలబోతుంది, కొంతమంది ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండండి, ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ ఆనందపడండి అని రాయాలి. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ గా రాయాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మార్కెట్ కి సంబంధించి రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఉంటారు, ఒకరు స్టాక్ ఇన్వెస్టర్ ఉంటారు, ఒకరు కమోడిటీ డెరివేటివ్స్ ఇన్వెస్టర్స్ ఉంటారు, రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే కరెక్షన్స్ ఆర్ టెంపరీ, గ్రోత్ ఈస్ పర్మనెంట్. మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, భయపడాల్సిన అవసరమే లేదు. ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్, మార్కెట్ డౌన్ అవ్వడం. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి ఇన్వెస్టర్ ఉంటాడండి, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఎస్ఐపిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఐ రిపీట్, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా
మీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపొద్దు, ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వీలవుతే చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రెండవది అంటే ఒకరేమో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు, ఆనందపడాలి. ఒకటి ఇలాంటి సైకిల్స్ వస్తేనే ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి వాళ్ళకి. రెండో ఇన్వెస్టర్ ఉన్నా ఎవరు జాగ్రత్త పడాలి అనే ఇన్వెస్టర్ ఎవరంటేనండి, సపోజ్ నేను మా అబ్బాయి ఫీజుకి మా అమ్మాయి ఫీజుకి ఒక 50 లక్షలు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ లో కూడబెట్టానండి, నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోయాను, నెక్స్ట్ 6 మంత్స్ లో 1 ఇయర్ లో వాళ్ళ చదువులు వస్తాయి, ఆ డబ్బు తీసి యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళు మీ ఫండ్ ని వెంటనే రిడీమ్ చేసేసుకో. ఇది మార్కెట్ కరెక్షన్ అవుతుందా లేదా అనేది మీరు పక్కన పెట్టేసి మీ ఫండ్ మీరు గోల్ అచీవ్ అయ్యారు కాబట్టి, ఒకవేళ డౌన్ అవుతుంది 20% డౌన్ అయినా అది మీకు చాలా లాస్ వస్తుంది కాబట్టి, ఇన్ని రోజు వచ్చిన రిటర్న్ కూడా పోతుంది కాబట్టి మీరు ఆ ఫండ్ని పక్కన పెట్టండి, ఆ ఫండ్ ని విత్డ్రా చేయండి. లేదా ఈక్విటీ ఫండ్స్ లో కనుక ఆ ఫండ్ ఉంటే దాన్ని లిక్విడ్ ఫండ్ కో డెట్ ఫండ్ కో మూవ్ చేసుకోండి, మార్కెట్ కరెక్షన్స్ దానికి ఉండవు. ఇంకొకరు మూడో రకమైన క్లయింట్స్ ఉన్నారండి, మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నామండి, మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం మంచి కార్పస్ క్రియేట్ అయింది, కానీ ఈ మార్కెట్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటున్న కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి నేనేం చెప్తానంటే ఈ మార్కెట్ కరెక్షన్స్ ని టైమింగ్ చేయడం అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాలండి. అంటే పైనుంచి కింద పడుతున్న ఒక కత్తిని పట్టుకోవడం లాంటిది అన్నమాట, ఫాలింగ్ నైఫ్ ని పట్టుకోవడం లాంటిది, చాలా అంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో కొంతమంది చూసారు 40,000 సెన్సెక్స్ ఉన్నప్పుడు అది 30,000 కి సడన్ గా పడిందండి. అంటే ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు మార్కెట్ దాన్ని టైమింగ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తర్వాత 30,000 అప్పుడు కూడా చాలా మంది ఇంకా డౌన్ అవుతుంది అన్నప్పుడు ఆ 30,000 లో ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది ఉన్న డబ్బు మొత్తం ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయ్యారు సరే ఒక వారం లోపల ఏం జరిగింది, మార్కెట్ 28, 27, 25 వరకు వెళ్ళింది. మరి అక్కడ రీ ఎంటర్ అవ్వాలి కదా, లేదండి ఇంకా డౌన్ అవుతుంది అని చెప్పాను. అక్కడ ఏం జరిగింది, సడన్ గా మళ్ళీ 30 కి వచ్చింది, అయ్యో మళ్ళీ ఇంకా డౌన్ అవుతుంది వెయిట్ చేశారు. 30 నుండి 32, 35, 42 కి మళ్ళీ స్పీడ్ గా, ఎంత స్పీడ్ గా డౌన్ అయిందో అంత స్పీడ్ గా వెళ్ళిపోయారు. వీళ్ళు అన్నెసరిగా విత్డ్రా చేసి లాస్ అయ్యి మళ్ళీ 40,000 దగ్గర ఎంటర్ అయ్యారు. సో ఇలాంటి నేను మార్కెట్ ని టైమింగ్ చేస్తాను, మార్కెట్ టైమింగ్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుంటానని ఇన్వెస్టర్స్ మాత్రం అనవసరంగా అలాంటి పని చేయకూడదండి. లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. ఇలాంటి కరెక్షన్స్ వస్తానే ఉంటాయి, కంటిన్యూగా వస్తానే ఉంటాయి. ఇది ఏ ఈవెంట్ వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది పక్కన పెట్టేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్ ని దానికి అడ్వాంటేజ్ తీసుకొని వీలవుతే మన దగ్గర 10 రూపాయలు ఉంటే నమ్సంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప భయపడాల్సిన అవసరమే లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ ఇస్తుంది మార్కెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.